हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल नेनु हरिनाग ई रोजु काकीनाड गुरिंची दानी चरित्र गुरिंची तेलुसुकुंदाम। काकीनाड आंध्र प्रदेश राष्ट्रंलोनी तूर्पु गोदावरी जिल्ला योक्क मुख्य पट्टणम। काकीनाड तूर्पु गोदावरी जिल्लालोनी प्रधान पट्टणमे काक భారతదేశ తూర్పు తీర ప్రాంతంలో ముఖ్యమైన రేవు పట్టణం। డెన్మార్క్ నగరం మాదిరిగా వీధులు జిగ్జాగ్ చేసినట్టు సమాంతరంగా ఉండి కోడళ్ళలో ఒకదానికొకటి బంగారు రంగులో ఉండటం ఈ నగర ప్రత్యేకత। ప్రణాళికాబద్ధంగా ఉన్న కారణంగా కో కెనడా గాను ప్రముఖమైన ఓడరేవుగా ఉన్న కారణం చేత రెండవ అనకాపల్లి గాను చమురు అన్వేషణ వెలుగుతీత కార్యక్రమాలు అధికంగా ఉండడం చేత మినీ ఇరాన్ గాను పిలుస్తూ ఉంటారు। ప్రశాంత వాతావరణానికి మారు పేరైన పట్టణం కాకినాడ। కాకినాడ చరిత్రలోకి వెళ్తే కాకినాడ మొదటి పేరు కాకివాడ అని ఉండేది। అది కాలక్రమముగా నామాంతరం చెందిందని చెప్తుంటారు। స్వాతంత్ర్యం రాకముందు కొంతకాలం కాకినాడ పేరు కానాడగా చలామణి అయ్యింది। కాకినాడ రాష్ట్రంలోని ప్రధానమైన ఓడరేవుల్లో ఒకటి। రెండు శతాబ్దాల క్రితం ఈ రేవు నుండి మల్లాది సత్యలింగ నాయకర్ అనే ఆసామీ ఉండేవాడు। ఆయన ఓడరేవు వ్యాపారం చేసేవాడు। ఆయన వారసులు మల్లాది సత్యలింగ నాయకర్ చారిటీస్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఇప్పటికీ విద్యారంగంలో ఎన్నో ప్రయోజనమైన పనులు చేస్తున్నారు। భారతదేశంలో వ్యాసయోగ్యమైన బహుకొద్ది నగరాల్లో కాకినాడ ఒకటిగా ఉండేది। తెన్నటి విశాలమైన వీధులు, విద్యుచ్ఛక్తి, నీటి సరఫరా, ఈశ్వర పుస్తకాల భాండాగారం వంటి గ్రంథాలయాలు, కళాశాలలు మొదలైన హంగులన్నీ ఈ ఊళ్ళో దాదాపు 1900 సంవత్సరం నుండి ఉన్నాయి। 1901 జనాభా లెక్కల ప్రకారం కాకినాడ జనాభా 48,000। మద్రాస్ రాష్ట్రంలోని అచ్చు తెలుగు ప్రాంతాలలో అతిపెద్ద నగరం ఇదే। ఇప్పుడు కొత్త కొత్త కళాశాలలు, పరిశ్రమలు, వ్యాపార సంస్థలు కూడా రావడంతో ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది। ఇక్కడి జేఎన్టియు కళాశాల భారతదేశంలో అతి పురాతనమైన, అత్యుత్తమమైన ఎలక్ట్రికల్ సివిల్ ఇంజనీరింగ్ శాఖలు కలిగి ఉంది। ప్రశాంతమైన వాతావరణం, ప్రశాంతమైన పరిసరాలు కలిగి ఉండటం చేత ఈ రాష్ట్రం నలుమూలల నుంచి రిటైర్డ్ ఉద్యోగులు ఎందరో వచ్చి కాకినాడలో స్థిరపడుతున్నారు। అందుకే ఈ నగరాన్ని పెన్షనర్స్ ప్యారడైజ్ అని కూడా పిలుస్తుంటారు। అయితే ఇప్పుడు పరిస్థితి చాలా మారింది। అడ్డు ఆపు లేని నగరీకరణం వలన పర్యావరణంపైన విపరీతమైన భారం కలిగి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి। ముఖ్యంగా వేసవిలో పరిస్థితి భరించలేని రీతిలో ఉంది। చెట్లు విపరీతంగా నరకటం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని చాలామంది భావిస్తున్నారు। కాకినాడ పరిపాలన నిర్వహణకి కాకినాడ నగరపాలక సంస్థ నగర కమిషనర్ నిర్వహిస్తారు। నగరంలో 50 వార్డులు ఉన్నాయి। ప్రతి వార్డు నుండి ఒక కార్పొరేటర్ నగరపాలక సంస్థలో ప్రాతినిధ్యం వహిస్తారు। తమలో ఒకరిని మేయర్గా కార్పొరేటర్లు ఎన్నుకుంటారు। రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ స్థాయి అధికారిని నగర కమిషనరుగా నియమిస్తుంది। నగరంలో రెండు శాసన స్థానాలు ఉన్నాయి। అవి కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ పార్లమెంటులో ఈ ప్రాంత ప్రాతినిధ్యం కాకినాడ పార్లమెంటు స్థానం ద్వారా జరుగుతుంది। ఈ నగరంలో రెండు శాసనసభ స్థానాలు ఉన్నాయి। అవి కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ పార్లమెంటులో ఈ ప్రాంత ప్రాతినిధ్యం కాకినాడ పార్లమెంటు స్థానం ద్వారా జరుగుతుంది। 37 పరిసరమ గ్రామాలను కాకినాడ విలీనం చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తుంది। తద్వారా నగర జనాభా 8 లక్షలకు చేరే అవకాశం ఉంది। ఆ గ్రామాలు రమణయ్యపేట, తిమ్మాపురం, వి వెంకటాపురం, పండూరు, నేమాం, పెనుమర్తి, తమ్మవరం, సూర్యరావుపేట, వాకలపూడి, వలసపాకల, ఉప్పలంక, గురజనాపల్లి, చొల్లంగి, చొల్లంగిపేట, పెనుదుగురు, కురుపల్లి, నడుకుదురు, జెడ్ బావవరం, అరట్లకట్ట, గొడ్డటిపాలెం, కొవ్వూరు, తూరంగి, కాకినాడ రెవెన్యూ విలేజ్, కాకినాడ మేడా లైన్, ఇంద్రాపాలెం, చీడిగ, కొవ్వాడ, రేపూరు, రామేశ్వరం, గంగనాపల్లి, స్వామినగర్, ఎస్ అచ్యుతాపురం, మాధవపట్నం, సర్పవరం, పనసపాడు, అచ్చంపేట, కొప్పవరం. ఇక రైలు సదుపాయానికి వస్తే కాకినాడ మిగిలిన పట్టణాలతో సామర్లకోట,
కాకినాడ లూప్ లైన్ ద్వారా కలుపబడి ఉంది. కాకినాడ స్టేషన్లో రైలు బండ్లన్నీ కాకినాడ నుండే బయలుదేరతాయి. కాకినాడ నగరంలో 4 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. కాకినాడ పోర్ట్, కాకినాడ న్యూ పోర్ట్, కాకినాడ టౌన్, సర్పవరం. ఇందులో కాకినాడ పోర్ట్ పూర్తిగా గూడ్స్ బండ్లకు కేటాయించింది. కాకినాడ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు 564 కిలోమీటర్ల దూరంలో ఉంది. చెన్నై కోల్కతా రైలు మార్గంలో సామర్లకోట దగ్గర బండి మారాలి. ఈ మార్గంలో వెళ్ళే బస్సులు సుమారు అన్ని సామర్లకోట వద్ద ఆగుతాయి. సామర్లకోట నుండి కాకినాడ ప్రధాన బస్టాండ్కి బస్సులు అన్ని వేళలా ఉంటాయి. ప్రస్తుతం హైదరాబాదు, చెన్నై, షిరిడీ, ముంబై నేరుగా రైలు సదుపాయం కలదు. ఇక నగరంలోని రహదారుల విషయానికి వస్తే 214 నెంబరు జాతీయ రహదారి నగరం గుండా పోతుంది. రాజమహేంద్రవరం జిల్లాలోని ఇతర పట్టణాలను కలుపుతూ రాష్ట్ర రహదారులు ఉన్నాయి. కాకినాడ, ఓడరేవు, శివారు పారిశ్రామిక ప్రాంతాలైన వాకాలపూడి, వలసపాకల, సామర్లకోట, పెద్దాపురంలను 5వ నెంబర్ జాతీయ రహదారికి అనుసంధిస్తూ ఆసియా అభివృద్ధి బ్యాంకు నిధులతో నిర్మించిన ఏడీబి రోడ్డు ఉంది. కాకినాడ నుండి ద్వారపూడి, రాజమహేంద్రవరం, జంగారెడ్డిగూడెం, ఖమ్మం మీదుగా సూర్యాపేటకు పోయే రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా గుర్తించి 4 వరుసల రహదారిని అభివృద్ధి చేసే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇవే కాకుండా విశాఖపట్నం కాకినాడ చమురు సీమ ప్రాజెక్టులో భాగంగా కాకినాడ నుండి విశాఖపట్నం వరకు సముద్ర తీరం వెంబడి 4-6 వరుసల రహదారిని నిర్మించే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇక విమాన సదుపాయానికి వస్తే కాకినాడకు 65 కిలోమీటర్ల దూరంలో రాజమండ్రి విమానాశ్రయం ఉంది. ఇది చెన్నై, హైదరాబాద్, విజయవాడ, బెంగళూరులకు విమాన సేవలు కలిగి ఉంది. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్, జెట్ ఎయిర్వేస్, స్పైస్ జెట్ ఇక్కడ ఆపరేటింగ్ ఎయిర్లైన్స్. ఇతర సమీప ప్రధాన విమానాశ్రయం కాకినాడ నుండి 145 కిలోమీటర్ల దూరంలో విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. విశాఖపట్నం నుండి కాకినాడ చమురు సీమ ప్రాజెక్టులో భాగంగా పిఠాపురం వద్ద కార్గో రవాణా కోసమై మరో విమానాశ్రయాన్ని నిర్మించే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ వీడియో చూసిన వాళ్ళు కాకినాడ వాళ్ళు అయితే కామెంట్ చేయండి. కాకినాడ గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి.